అమెరికాలో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, లేదంటే ఇండియాలో ఉన్నటువంటి మా పక్క దేశం ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇండియాలో కూడా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు మహారాష్ట్రలో చెప్పినటువంటిగా భారీగా ఉన్నటువంటి అప్పులు కావచ్చు. ఇన్ని రాష్ట్రాలని పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాన్ని కూడా వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి పత్రికలన్నీ కావచ్చు, లేదా రీసెంట్గా పత్రికల్లో మాట్లాడుతున్నటువంటి సోకాళ్ళు ఆర్థిక నిపుణులు కావచ్చు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి ప్రచారం జరుగుతుందంటే దానికి ఏం చెప్తారు నాగార్జున రెడ్డి గారు? దిక్కుమాలిన ప్రచారం, ప్రజలలోకి అవాస్తవాలు తీసుకెళ్లడం, విషము చల్లడము, ద్వేషాన్ని రగిలించడము, పుట్టించడము, నిజాలను భూస్థాపితం చేయడం. అందుకనండి చాలాసార్లు ఏం చెప్తానంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దిక్కుమాలిన టీవీ ఛానల్స్ని చూడకండి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు, నేను వీళ్ళందరినీ బ్యాన్ చేశానంటాడు, మంచిదేగా. ఇవాళ రేపు ఉన్నటువంటి సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్. చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అయితే ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళినా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ దానికోసం మీరు టైం స్పెండ్ చేయడం ఎందుకు? మాలాంటి వాళ్ళు ఉన్నారుగా, మేము చెప్తాంగా, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ రాష్ట్రం ఎంత చేసింది, కేంద్ర ప్రభుత్వం ఎంత చేసింది, అమెరికా సంగతి ఏంది, బ్రిటన్ సంగతి ఏంది, పాకిస్తాన్ సంగతి ఏంది చెప్తానే ఉన్నాగా. పాకిస్తాన్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే మేము అప్పు ఇవ్వమన్నారు. అట్లనే మనకు ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది, అక్కడ ఏది అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్, వాళ్ళైతే గ్రే లిస్ట్లోనే పెట్టారు. వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ దాన్ని బ్లాక్ లిస్ట్లో కనుక కన్వర్ట్ కనుక చేశారంటే ప్రపంచంలో ఎవడు కూడా పాకిస్తాన్కి రూపాయి అప్పివ్వడం. కానీ ఏంటంటే ఎంతసేపటికి విషము చెల్లడము తప్ప ఇంకొకటి కానే కాదు. మీ ట్వీ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళు చెప్పేయి నమ్మకండి, నా మీద నమ్మకం ఉంటే నన్ను నమ్మండి, నా మీద కూడా నమ్మకం లేకపోతే మీరు వెళ్ళి చూసుకోండి ఆ ఫిగర్స్ కరెక్ట్గా ఉంటాయో లేదో అని. ఒక 200 కోట్లు 300 కోట్లు రౌండ్ ఫిగర్స్ ఉంటాయి, చూసుకోండి అవునా కాదా అని మీరే తెలుసుకోండి. ఇంకా ఏమైనా కావాలా నీకు? తప్పుడు ప్రచారాలు తప్ప ఇంక ఏమీ కాదు, దయచేసి నమ్మకండి. మీరు అన్నట్లుగానే రెడ్డి గారు, 4 ఏళ్లలో 164,000 కోట్లు అప్పు చేశామని ఏపీ ప్రభుత్వం చెప్తుంది, 10 లక్షల కోట్లు అప్పు చేశామని ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు రాస్తున్నాయి, ఇందులో ఏది నిజం అంటే ఏం చెప్తారు? అరే ఆ 10 లక్షల కోట్లు అనేది మహారాష్ట్రదాయ బాబు, ఆ మహారాష్ట్ర సంగతి జనాలు తెలియదు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎడబెట్టారు. నువ్వు కనుక ఆర్బీఐ దాంట్లో కనుక వెళ్ళి చూసినా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే కనుక 10 లక్షల 50 వేల కోట్లు అనేటువంటిది మహారాష్ట్ర అప్పది, ఆంధ్రప్రదేశ్ కాదు. ఓకే, ఆయన జీవీరావు ఎట్ట చెప్పాడు, ఈ మన జీవీ రెడ్డి ఎట్ట చెప్తున్నాడో నాకు అర్థం కాదు. సరే వాళ్ళ వాళ్ళ సంగతి ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, జీవీ రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, ఆయనకి ఎంపీఓ ఎమ్మెల్యే రాజ్యసభ మెంబరో కావాలని ఉంది, కాంగ్రెస్ని నమ్ముకున్నాడు, కుదరదన్న సంగతి తెలిసింది, జాతీయ పార్టీ కానటువంటి టీడీపీ పార్టీకి ఆయన జాతీయ అధికార ప్రతినిధి, ఇంకా ఆయన చెప్పేది నువ్వు ఎట్ట నమ్ముతావు? ఈ జీవీ రామనేమో మా ఇన్స్టిట్యూట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు తీసి పక్కన పెట్టారు నువ్వు పనికిరావు పో అని. మీకు వాళ్ళు చెప్పిన మాటలు బాగున్నాయి, నేను చెప్పిన మాటలేమో బాగలేవు, చేసాయేమో తప్పుడు ప్రచారాలు, ఎట్ట కుదురుతుందయా చెప్పు? ప్రజలను మరీ అంత తిక్కరోళ్ళు అనుకుంటే ఎట్టా? ప్రజలు చాలా విజ్ఞులు స్వామి, నువ్వు చెప్పింది వింటారు, నేను చెప్పింది వింటారు, మోడీ చెప్పినా వింటారు, సీతారామన్ చెప్పినా వింటారు, ఎవడు చెప్పినా వింటారు, కానీ వాస్తవం ఏంటి అన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు, కానీ బయటికి మాట్లాడరు. చెప్పడం అనేటువంటిది ఏ విధంగా చెప్తారంటే చెప్పు తీసుకు కొట్టినట్టు చెప్తారు, పళ్ళు రాలిపోతాయి. ఇలాగే వీళ్ళు అబద్ధాలు చెప్తూనే ఉండాలి. 2024 ఎలక్షన్ రావాలి, ఓటు ఎవరికి వేస్తారనేటువంటిది అల్టిమేట్గా డిసైడ్ చేస్తుంది. చూడు ఎంత సింపుల్ థింగ్ అది, 10 లక్షల 50 వేల కోట్ల రూపాయలు మహారాష్ట్ర అప్పు అంటే దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలిస్తేట? కేంద్ర మంత్రి అడిగినటువంటి, టీడీపీ ఎంపీ అడిగినటువంటి దానికి ఆయనకి సమాధానం చెప్పాడు. ఆయన చెప్పినటువంటిదే, అది కూడా నేను ఎప్పుడు అడిగారా ప్రశ్న? సంవేరింది అంతా ఫిబ్రవరిలో అడిగారు. ఫిబ్రవరిలో అడిగితే ఆయన ఆ రోజు అప్పు ఎంత ఉంది అని చెప్తూ 31 మార్చి 31 తారీఖు మార్చి నెల 2023 కల్లా ఇది 440,000 కోట్లకు చేరుకుంటుంది అని చెప్పాడు. ఎందుకంటే ముందే అప్లికేషన్ పెట్టుంటారు కదా ఆర్బీఐకి కానీ దానికి కానీ, అట్లా అనమాట. ఇప్పుడు రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా అప్పు కోసం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఓడీ కనుక కావాలి అనే పని అయితే ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు బయలుదేరారు అంటే ఆయనకి కాళ్ళు చేతులు ఉనికిపోయాయి. రోసయ్య గారు ప్రాక్టికల్గా చూసాం మేము, అవును ఈయన ప్రజల్లోకి వెళ్తున్నాడు, మళ్ళీ ఏం ప్రామిసులు చేస్తాడో, దానికి డబ్బులు ఎండి నుంచి తీసుకురావాలోనని పాపం ఆయన అల్లాడిపోయేవాడు పాపం ఆయన. ఆ విధంగా ఉండేది అప్పుడు ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తాడా, వరల్డ్ బ్యాంక్ కూడా ఇస్తాడా, యూరోపియన్ బ్యాంక్ కూడా ఎవడని ఇస్తాడా, చైనా వాడి దగ్గరికి వెళ్తే వాడేమని ఇస్తాడా, సౌదీ అరేబియా రాజు ఏమని ఇస్తాడా, దుబాయ్ కింగ్ ఏమని ఇస్తాడా అని చూస్తూ ఉంటాడనమాట.
అప్పు తీసుకురావాలి, షో ఆఫ్ చేయాలి, అంతకంటే ఇంకేం ఉండదు. ఇంత చేటు కూడాను ఆంధ్రప్రదేశ్కి అప్పు రావడానికి కూడాను కారణం ఏంటంటే, ఫస్ట్ వచ్చినటువంటిది 113,000 కోట్లు అయితే అలాగే ఉందిగా. అవును, దాన్ని ఆ డేట్ వైజ్గా తీర్చుకుంటూ వస్తూ ఉంటారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ తీరుస్తూ ఉంటారు, మళ్ళీ తీసుకుంటూ వస్తూ ఉంటారు. కరోనా పీరియడ్ అనేటువంటిది దేశం మొత్తాన్ని కూడా దెబ్బతీసింది. అందులో దాని మూలకంగా అప్పులు చేయాల్సి వచ్చింది. వాళ్ళేమో అప్పులు చేసిపోతురి చెప్పారు కదా, మోహన్ బాబు లాంటి వాళ్ళే కూడా చెప్పారు కదా, మా కాలేజీ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు చేయలేదని వాళ్ళే చెప్పారు. అవును, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లాంటి వాళ్ళు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. వీళ్ళందరూ నాకు సిఏఏ మీటింగ్స్లో అక్కడ కలుస్తున్నప్పుడు చెప్తుంటారు, సార్ మీరు ఒక మాట చెప్పండి సార్, మీరు ఒక మాట చెప్పండి సార్, బుగ్గన్ గారికి ఒక మాట చెప్పండి సార్ అంటారు. నేనెంత, నా కెపాసిటీ ఎంత? నేను చెప్తే బుగ్గన రాజేంద్రనారెడ్డి గారు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తాడా? దానికంటూ ఒక సిస్టమ్ ఒకటి వచ్చింది, ఆ సిస్టమ్ ప్రకారం పోతుంటుంది. అందుకని ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి అప్పు చేయడం అనేటువంటిది పెద్ద షోకు. ఓల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్పు ఎందుకు ఇవ్వమన్నారు అమరావతి దానికోసమని? ఆ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేదు కాబట్టి. మేము చెత్త మీద పన్నేస్తాం, డ్రైనేజ్కి పన్నేస్తాం, మంచినీళ్ళకి పన్నేస్తాము, రోడ్డు వాడుకున్నందుకు టోల్ గేట్ పన్నేస్తాము, కరెంటు తీసుకున్నందుకు పన్నేస్తాము, ఇంటర్నెట్ వాడినందుకు పన్నేస్తాము, ప్రతిదానికి పన్నులు వేస్తామని చెప్పి లెక్క చూపించారు. తప్పుడు డిపిఆర్ అనమాట అది. ఆ డిపిఆర్ చూపించి డబ్బులు అడిగారు. వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్గా అన్నీ కూడా వెరిఫై చేసుకుని ఇది అయ్యేది కాదు సచ్చేది కాదు పొమ్మని చెప్పి తీసిచ్చారు. 1 జనవరి 2015 నుంచి 31 డిసెంబర్ 2017 లోపల, అంటే 3 సంవత్సరాల లోపల అద్భుతమైనటువంటి రాజధాని వస్తుంది, అద్భుతమైన సిటీ వస్తుంది. దీనికి ఎవరు ఏమీ ఇచ్చే పని లేదు, మీరు కాస్త పెట్టుబడి పెట్టండి, తర్వాత ఇదే డబ్బులు జనరేట్ చేస్తుందని ఓల్డ్ బ్యాంక్ వాళ్ళకి చెప్పారు. అవును, వాళ్ళు వచ్చారు చూసుకున్నారు, చివరికి నువ్వు చెప్పింది చాలా బాగానే ఉంది పోయా బాబుని పోయారు. ఇది ఒకటే కాదు, ఆయన ఏదో 20 ఇయర్స్ విజన్, 47 ఇయర్స్ విజన్ అని చెప్తూ ఉంటాడు కదా చంద్రబాబు నాయుడు. కొన్నిసార్లు ఒకసారి స్విట్జర్లాండ్ నుంచి ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి వచ్చాడు, అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు పెట్టాడు, నా 20 ఇయర్స్ విజన్ ఎలా ఉందో చూడండి అని. ఆయన ఏం చెప్పాడు తెలుసు, నా పోతూ స్విట్జర్లాండ్ అనేది చాలా అభివృద్ధి చెందినండి దేశం, మన డబ్బులన్నీ మనం వాళ్ళు బ్లాక్ మనీ అంతా తీసుకెళ్ళి అడగ పెట్టుకుంటారు స్విస్ బ్యాంక్లో. ఇలాంటి ప్లాన్స్ ఎవడన్నా కనుక పిడితే, మా దేశంలో అయినా ప్రపంచంలో వేరే దేశాల్లో అయినా ఇలాంటి ప్లాన్స్ కనుక పిడితే నిన్ను జైల్లో పెడతారాయా బాబు అని చెప్పిపోయాడు. ఇంకంతకంటే ఏం కావాలి? ఈ టీవీ 5లో ఉండే మూర్తి కానీ, సాంబశివరావు గారు కానీ, ఏబిఆర్ రాధాకృష్ణమూర్తి గారిని ఈ సంగతి ఎప్పుడన్నా జనాలకు చెప్పారా? చెప్పలా. మీలాంటి వాళ్ళు మమ్మల్ని పిలిచి అడుగుతారు, మేమేమో ఈ వాస్తవాలు చెప్తాం, ఇవేమో వాళ్ళకి నచ్చవు. మరి దీన్ని జర్నలిజాన్ని భూస్థాపితం చేయడం అంటారా, జర్నలిజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అంటారా? నువ్వే నిర్ణయించుకోవయ్యా. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు వేలు చెప్పచ్చు స్వామి. డాక్యుమెంట్స్ చూపించవచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసి చూపించవచ్చు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూపించవచ్చు, చేసిన పనులు చూడొచ్చు, అన్నీ కూడా చూడొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.